యాష్రాజ్ ఫిలిమ్స్ యొక్క స్పై యూనివర్స్ లో అయితే మాత్రం అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయితే అది టైగర్ వర్సెస్ పఠాన్ ఫిల్మే. రీసెంట్ గా ఈ ఫిల్మ్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి గైస్. మీరు చాలా మందికి ఈ ఫిల్మ్ యొక్క అనౌన్స్మెంట్ గురించి తెలిసే ఉంటుంది. అప్కమింగ్ గా ఈ ఇయర్ లోని పఠాన్ కి కంటిన్యూషన్ గా అయితే మాత్రం ఈ స్పై యూనివర్స్ లోని 5th ఫిల్మ్ గా సల్మాన్ ఖాన్ టైగర్ 3 అనేది ఈ ఇయర్ నవంబర్ 10th నా రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్ గా. ఆ టైగర్ 3 ఎండింగ్ కి ఈ టైగర్ వర్సెస్ పఠాన్ ఫిల్మ్ లో కనిపించబోయే విలన్ గురించి కొన్ని హింట్స్ ఇస్తారంట. అయితే వార్ 2 లోని అదే నెక్స్ట్ ఇయర్ లో రాబోయే వార్ 2 ఫిల్మ్ ఎండింగ్ కి అయితే మాత్రం మనకి ఈ టైగర్ వర్సెస్ పఠాన్ ఈవెంట్స్ ఎందుకు జరుగుతాయో అనే క్లారిటీ అయితే మాత్రం ఆ ఫిల్మ్ స్టోరీలోని ఇస్తుందంట. టైగర్ వర్సెస్ పఠాన్ అంటే ఇక సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఇద్దరు కూడా కొట్టుకోవడమే కదా, మళ్ళీ వాళ్ళకి ఇంకా విలన్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు థ్రిబ్లర్ లో అయినా బీవీఎస్ లో అయినా అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అయినా మొదట్లోని ఇద్దరు మల్టీ స్టారర్ లో కొట్టుకుంటారు. మొదట్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కొట్టుకుని క్లైమాక్స్ లోని రెండు కలిసి మెయిన్ విలన్ మీద అటాక్ చేస్తాయి. బట్ ఆ మెయిన్ విలన్ కి పర్పస్ ఏంటి, ఈ రెండు క్యారెక్టర్స్ కొట్టుకోవడానికి పర్పస్ ఏంటి, అది కరెక్ట్ గా ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తేనే ముఖ్యంగా కనెక్ట్ అవుతుంది. బట్ షారూఖ్ ఖాన్ కి సల్మాన్ ఖాన్ కి సపరేట్ గా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ ని ఎంటైర్ బాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరు కూడా టచ్ చేయలేదు, వాళ్లే రూల్ చేశారనే విషయం చాలా మందికి తెలిసిందే. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మల్టీ స్టారర్ గా ఎంటైర్ ఫిల్మ్ లో ఉంటారంటే మరి మామూలుగా బాక్స్ ఆఫీస్ ఫుల్ అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండ్ మోస్ట్ ఎవేటెడ్ ఫిల్మ్స్ లిస్ట్ లోని ఈ ఫిల్మ్ ఉంటుంది. పోతే ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లోని ఈ ఫిల్మ్ కి సంబంధించిన వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. సల్మాన్ ఖాన్ అండ్ షారూఖ్ ఖాన్ ఫేస్ ఆఫ్ కి సంబంధించిన సీన్స్ కూడా సెట్ ఫోటోస్ లో లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోతే అది మాత్రమే కాకుండా ఈ ఫిల్మ్ లో కనిపించబోయే విలన్ క్యారెక్టర్ లోని జేసన్ మొమోవా కనిపించబోతున్నట్టు ఎప్పటి నుండో న్యూస్ వస్తుంది. అయితే ప్రెసెంట్ ఈ న్యూస్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అవును గైస్, ఈ టైగర్ వర్సెస్ పఠాన్ ఫిల్మ్ లోని ఒక హాలీవుడ్ యాక్టర్ నే విలన్ గా తీసుకోబోతున్నట్టు మెయిన్ రోల్ కి అన్నట్టయితే ఎప్పటి నుండి న్యూస్ వచ్చింది. అందులోని జేసన్ మొమోవా నేమ్ ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్ గా ఈయన ఫాస్ట్ 10 లో కూడా విలన్ గా కనిపించారు. ఇప్పుడు ఎంటైర్ ఫుల్ లెంత్ లో ఈయన ఫిల్మ్ లో యాక్ట్ చేసిన సాలరీ గురించి భయపడక్కర్లేదు. 8 నుండి 10 మిలియన్స్ లోపే మాత్రమే ఈయన తీసుకునేది. సో 60 నుండి 80 క్రోర్స్ అంటే ఎస్ఆర్కే అండ్ సల్మాన్ బాయ్ కన్నా సాలరీ తక్కువ అని చెప్పుకోవాలి. కానీ ఫుల్ లెంత్ లో ఎలానా ఉండరు కాబట్టి కొద్దిసేపటికే షూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ అవబోయే ప్రొడక్షన్ అప్పుడే ఈ ఫిల్మ్ కి సంబంధించిన విలన్ గురించి క్యాస్టింగ్ గురించి కూడా న్యూస్ క్లారిటీ అనేది ఇంకా ఎక్కువగా రావచ్చు. మరి జేసన్ మామ క్యాస్టింగ్ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆల్రెడీ షారూఖ్ ఖాన్ కి ఓవర్సీస్ లోని చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు జేసన్ మామోని కూడా తీసుకుని డబ్ చేస్తే ఇంగ్లీష్ లోని ఇంకా ఎక్కువగా ఓవర్సీస్ మనీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలానే ఈ వైఆర్ఎఫ్ యొక్క స్పై యూనివర్స్ లోని ఆలియా భట్ కూడా జాయిన్ అయింది. ఆమె ఒక ఫీమేల్ లేడీ ఓరియంటెడ్ ఒక బిగ్ ప్రాజెక్ట్ కి జాయిన్ అయింది. కాకపోతే ఇప్పుడు ఈ టైగర్ వర్సెస్ పఠాన్ లో కూడా ఈమె కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని న్యూస్ వస్తుంది. పోతే ఆలియా భట్ ఇంతవరకు ఫుల్ అండ్ స్పై రోల్ లో కనిపించలేదు కదా, సూట్ అవుతుందా అనే డౌట్ మీకుంటే ఆమె అప్కమింగ్ గా గ్యాల్ గడెట్ తోటి హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఒక హాలీవుడ్ ఫిల్మ్ లోని విలన్ గా కనిపించబోతుంది. కాబట్టి అలాంటి యాక్షన్ రోల్ కి సిమిలర్ గానే ఈ స్పై యూనివర్స్ లోని జాయిన్ చేయొచ్చు. ఇక ఆ తర్వాత అప్డేట్ క్రిష్-4. ఈ ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ మిగిలిపోతున్నాయి కానీ ఫిల్మ్ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మాత్రం ఇప్పుడు కూడా జరగట్లేదు అనే డిసప్పాయింట్మెంట్ లోనే చాలా మంది క్రిష్ ఫ్యాన్స్ అయితే ఇండియన్ వైడ్ గా డిసప్పాయింటెడ్ గానే ఉన్నారు. గైస్, ఫిల్మ్ స్క్రిప్ట్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ నే జరిగిపోయింది. కానీ విఎఫ్ఎక్స్ కి సంబంధించిన కొన్ని వర్క్స్ పెండింగ్ అండ్ ఒక కన్ఫ్యూజన్ లోని మూవీ టీమ్ అయితే ఆగారు. ఈ ఇయర్ ఎండింగ్ కి ఆ క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఈ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ మీద. ప్రీవియస్ క్రిష్ ఫిల్మ్స్ లో విఎఫ్ఎక్స్ ఆల్రెడీ రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ కంపెనీ అద్భుతమైన విఎఫ్ఎక్స్ ని ఇండియాలో అయితే మాత్రం అందించి ఆడియన్స్ కి సర్ప్రైజ్ చేసింది. సో ఇప్పుడు ఈ అప్కమింగ్ ఫిల్మ్ లో కూడా ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఇంతవరకు డిలే కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ ఫిల్మ్ కి సంబంధించిన డైరెక్టర్ గా రాకేష్ రోషన్ ఏజ్ అండ్ అవుట్డేటెడ్ గా ఆయన అయిపోయారు కాబట్టి ప్రజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ ని తీసుకోవాలి కాబట్టి కరణ్ మల్హోత్రాని తీసుకోబోతున్నట్టు ప్రజెంట్ న్యూస్ వస్తుంది. అది ఒక డిసప్పాయింట్మెంట్ న్యూస్ అని చెప్పుకోవాలి గైస్. ఈయన ఆల్రెడీ హృతిక్ రోషన్ తోటి అగ్నిపథ్ ఫిల్మ్ ని తీసినప్పటికీ ఆ స్టోరీ అంతా కూడా ఓల్డ్ అమితాబ్ బచ్చన్ గారిది కాబట్టి క్రెడిట్ అక్కడికే వెళ్తుంది. ఆ తర్వాత ఆయన తీసిన బ్రదర్స్ ఫిల్మ్స్ కూడా హాలీవుడ్ లోని టామ్ హార్డీ యొక్క వాజర్ ఫిల్మ్ కి రీమేకే. సో సొంతంగా అంటే ఆయన తీసింది రీసెంట్ గా వచ్చిన రణబీర్ కపూర్ శంషీరా. ఆ ఫిల్మ్ లో అయితే మాత్రం స్టోరీ టెల్లింగ్ లోని చాలా వరకు మిస్టేక్స్ అయితే కనిపిస్తుంటాయి. సో పెద్దగా నమ్మగలిగే కాన్ఫిడెన్స్ ని పెంచుకోగలిగే డైరెక్టర్ కాదనేది నా ఒపీనియన్. అంటే ఆయన శంషీరాని కొన్ని పార్ట్స్ లో బాగానే తీసినప్పటికీ కొన్ని పోర్షన్స్ అయితే మాత్రం మిస్టేక్స్ కనిపిస్తాయి. అలాంటి మిస్టేక్స్ ఈ బిగ్ బడ్జెట్ యొక్క అప్కమింగ్ మోస్ట్ అవైటెడ్ క్రిష్-4 లోని కనిపించకూడదు. ప్రజెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ ఈ డైరెక్టర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే న్యూస్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏ డైరెక్టర్ అయితే ఈ క్రిష్-4 కి పర్ఫెక్ట్ మీ ఒపీనియన్ ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సిద్ధార్థ్ ఆనంద్ అని మాత్రం అనకండి, ఆయన అప్కమింగ్ గా చాలా ప్రాజెక్ట్స్ లోనే బిజీగా ఉన్నారు. టైగర్ వర్సెస్ పఠాన్ తర్వాత ఫైటర్ ఫిల్మ్స్ కి, పఠాన్ 2 కి ఇలా చాలా వరకు బిజీగా ఉన్నారు ఆయన. సో ఆయన కాకుండా ఇంకెవరైనా పాసిబుల్ డైరెక్టర్. సో మొత్తానికి న్యూస్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.